ఇట్ ఇస్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తిందం ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టరు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది. నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి. సో బి లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకి ఎందుకు? కరెక్ట్, కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. రే, బస్ ఇక్కడే ఉంది. నీకు ఈయన ఎక్కడుందో? జూ బయట పోయి సినిమాకి వెళ్తారంటరా, జూలోకి వెళ్ళుంటారు. పదం లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం. ఎక్కడరా నా సెనోరిట? ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా నాది ఎయిర్టెల్. ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి. సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది? హలో బాజు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం ఇచ్చేస్తుంది. నాకెందుకు ఆడగొర్రెల డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లా గొరిల్లానే. నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను షటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివ, అచ్చు గొరిల్లాగే అరుస్తున్నావు, సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం. ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. ఏయ్ డూ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిట నీకు సెట్ అవ్వాలి. ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను, ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐస్, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతల ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట? ఎవరు లేరు కదండి, రెచ్చిపోవద్దు. ఒకడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? కాపదలను ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకాల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పడతారు ప్యూర్ బతుల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand.
సారీ రాశివా, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రాశివా, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమజైందా? అది కింద డ్రెయిన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పాక కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. గొరిల్లా అమ్మతో సమానం, పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్య బాబు, ఈ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పణంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు, నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే షాక్లో పోయి ఉంటుందా, రెండు పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళేటప్పుడు పూర్తిగా పడేస్తావా? హెల్ప్ చేసావు కదా, థాంక్స్ చెప్తావని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ, దానికి అంత కోపం? నిన్ను నేను డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను, ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ ఇద్దాం. ఇంకో ప్లానా? కంప్లైంట్ తాగుస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటూ అంత మంచిది కదండి, ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెదవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి, మీరు మీ బస్సుకి వచ్చేయాలి. అంతేగా, పదండి మా కార్ ఎక్కండి, ప్లీజ్ గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, డిక్కి సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాళ్ళ లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారా లేదని నీకు వచ్చున్నాను కదా. నేను వీక్ అది నీక. గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకీ మీది అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్? రియల్లీ? యెస్, లవ్ మ్యారేజ్. ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రే ఆపరా, ఐ రియల్లీ లవ్ శృతి. రే, కళ్ళున్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాగ్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్లి అక్క వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మా గీత, బ్యాంక్ లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఇస్ రైట్? అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? ఆఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. నియమనాత మాయమనియత్ నియమనాత
మ్యాగ్రెట్ మావరా, మనీ కోసం దుబ్బేస్తున్నాడు. ఏం చెప్పాలి? హాయ్ మ్యాగ్రెట్ మామా, నేను ఆన్ ది వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామా. ఇస్తాను మామా, పెట్టే ఫోను. వాళ్ళేనంటావా? అడిగమంటావా? రై నువ్వుంటరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అటెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు. అటే వెళ్దాం. రే అజయ్, కార్ చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదరా? కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా నడు తెలుసు. నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒకసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు? నేను. ఆపండిరా గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్, వాట్ మ్యాన్? అది చూడండి,